ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది అంతవరకు బాగానే ఉంది అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం లభించిన సబ్ కమిటీ ఏర్పాట్లో జాప్యం జరగడం వెనుక మతలబు ఏమిటా అని ఆర్టీసీ కార్మికులను రోజు రోజుకు వేధిస్తోంది సర్వీస్ నిబంధనలతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు కోరుకుంటున్న సౌకర్యాలపై చర్చల ప్రక్రియ ఇంకా మొదలు కానిలేదు క్యాబినెట్ నిర్ణయం ప్రకారం అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది కానీ దాని సంగతి పక్కకే పెట్టేశారు రోజులు దాటిపైనా డెవలప్మెంట్ లేకపోవడంతో కార్మికుల్లో ఒకంత భయం ఆందోళన నెలకొంది అసెంబ్లీ ఆమోదించిన ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ కోసం నానా యాగి చేశారు ఎలాగైతేనే బిల్ ఓకే అయినా ఇప్పటి వరకు ఆఫీసర్లతో కొన్ని సబ్ కమిటీ ఏర్పాటుకు సంబంధం లేదని అయినా ఆలస్యం జరుగుతుండటంతో అనుకున్న సమయానికి విలీన ప్రక్రియ పూర్తవుతుందా లేదా అన్నటువంటి అనుమానాలు ఉద్యోగుల్లో ఆవేదనకు గురిచేస్తుంది ఇక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలంటే విధి విధానాలను ఖరారు చేయడం కంటే ముందు వారికి ఉన్నటువంటి డౌట్స్ క్లి క్లియర్గా చేయాలి అయితే ఇప్పటికే రెండు పిఆర్సీలు అమలు పెండింగ్లో ఉన్నాయని ఐదేళ్లుగా డిఏలు కూడా ఈ కాగితాలకే పరిమితమయ్యా వారి యొక్క ఆవేదన ఆర్టీసీ సర్వీస్ రూల్స్కు ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలకు మధ్య వ్యత్యాసం ఉండడంతో విలీనం తర్వాతే ఎలాంటి డౌట్ బెనిఫిట్స్ వస్తాయన్న దానిపై కార్మికుల్లో కన్ఫ్యూజన్ ఉంది దీనికంతటికీ తెరదించాలంటే వెంటనే సబ్ కమిటీ ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పి వారంతా అంటున్నారు